హలో అండి, అందరికీ నమస్తే. ధన త్రయోదశి నాడు బంగారం కొనలేని వారు ఈ విధంగా దానాలు చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయట. దీపావళి పండుగకు ముందు హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే ఒక పండుగ ధన త్రయోదశి. దీపావళి పండుగను సహజంగా ధన త్రయోదశి పర్వదినంతోనే ప్రారంభిస్తారు. ధన త్రయోదశి నాడు ధన్వంతరి జయంతిగా భావించి ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు. ధన త్రయోదశి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజని, కుబేరుడి రోజని చెప్తారు. మహాలక్ష్మి భార్యగా స్వీకరించిన శ్రీ మహావిష్ణువు ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటించాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఇది అశ్వయుజ బహుళ త్రయోదశి. ఈ రోజున ధనాధిదేవత లక్ష్మీదేవి జన్మదినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీన్ని ధన త్రయోదశిగా పిలుస్తారు. లక్ష్మీదేవి సకల సిరులకు, అష్టైశ్వర్యాలకు, నవనిధులకు, సుఖ సంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మి ధన త్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ విశిష్టమైన పర్వదినం నాడు మనం ఏ భావనతో ఉంటామో అదే భావన సంవత్సరం అంతా కొనసాగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి ధన ప్రదాతగా ఆవిష్కారమైన రోజు కాబట్టి ఈ ధన త్రయోదశి నాడు బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దీంతో ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మి కృపా కటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ణి ధన త్రయోదశి నాడు వ్రతాచారణ పూర్వకంగా ఆరాధిస్తారు. కుబేరుణ్ణి కుబేర యంత్ర సహితంగా పూజించడం వల్ల అక్షయ సంపదలు అందుతాయని భావిస్తారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు రాగి, పంచలోహ పాత్రలు కొనుగోలు చేస్తారు. రాబోయే సంవత్సరానికి ఇది సమృద్ధిదాయకమని నమ్ముతారు. అలాగే ఈ పర్వదినం నాడు ఇతరులకు రుణాలు ఇవ్వకపోవడం, వృధా ఖర్చులు చేయకపోవడం మంచిది. ప్రతి సంవత్సరం అశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఇక ధన త్రయోదశి నాడు బంగారు, వెండి, వాహనాలు, పాత్రలు ఇలా కొత్త వస్తువులను కొనడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒక గ్రాము బంగారమైనా కొనుగోలు చేయాలని మహిళలు భావిస్తారు. అయితే ధన త్రయోదశి నాడు బంగారు కొనుగోలు చేయడం కంటే కొన్ని వస్తువులు దానం చేస్తే బంగారాన్ని కొనుగోలు చేసేంత పుణ్యఫలాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ధన త్రయోదశి పర్వదినం నాడు పాలు, పెరుగు, వెన్నె, తేనె దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. అంతేకాదు, ధన త్రయోదశి నాడు తెల్లని వస్త్రాలు, చెప్పులు, గొడుగు దానం చేస్తే అఖండమైన సంపదలు వస్తాయని అంటున్నారు. భార్యాభర్తల జీవితం సాఫీగా సాగాలన్నా, దంపతులు అన్యోన్యంగా జీవితం సాగించాలన్నా ధన త్రయోదశి నాడు ఎవరికైనా పరుపును కానీ మంచాన్ని దానం చేస్తే మంచిదని అంటున్నారు. ఇలా దానం చేస్తే ఆ దంపతులు ఎప్పటికీ విడిపోరని చెప్తున్నారు. సువర్ణ దానం, వస్త్రదానం, శయ్యాదానం, వస్తుదానం, పదార్థాల దానం, ఇలా 5 రకాల దానాలలో ఏ దానం చేసినా అఖండమైన ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. లక్ష్మీదేవి దానాలతో సంతోషిస్తుందని, దానాలు చేసిన వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెబుతున్నారు. ధన త్రయోదశి నాడు ఉన్న దానిలో కొద్దో గొప్ప దానం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.